నటసింహం బాలయ్య గోపీ చెన్మలినేని కోంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. జనవరి 12 సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా మాసివ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచి బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజునే ఆ సినిమా భారీ వసూళ్లను రాబట్టి 4 రోజుల్లోనే 104 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన సినిమాగా బాక్స్ ఆఫీస్ ని చేసి అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డులు సృష్టించి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి 50 రోజులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఇంకా కొన్ని కేంద్రాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వీరసింహారెడ్డి టీమ్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. హెవీ కాంపిటీషన్ లో సైతం పోటీని తట్టుకుంటూ 50 రోజులను పూర్తి చేసుకోవడం చాలా విశేషం. తండ్రి కొడుకులుగా బాలయ్య విపాత్రభినయంతో చెలరేగిపోయారు. గోపి చిన్మల్నేని టేకింగ్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్, మా స్టెప్లు, వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్, హనీ రోజ్ గ్లామర్ ఈ సినిమా హైలైట్స్ గా నిలిచి ఈ మూవీ విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.